14 రోజుల పాటు చంద్రుడిపై రోవర్ చేసే పరిశోధనలు చాలా కీలకమన్నారు రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి. భూమిపై 14 రోజులు, చంద్రుడిపై ఒక పగలతో సమానమని చెప్పారు. చంద్రుడిపై పరిశోధనలో బయటపడే అంశాలు మానవజాతి పురోగతికి ఉపయోగకరమని అంటున్న డాక్టర్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున అనుభవం ఉన్నటువంటి మనకు గర్వకారణ తెలుగు వ్యక్తిగా జి సతీష్ రెడ్డితో ఈ చంద్రయాన్ యొక్క ప్రయాణము, దాని యొక్క ఫలితాలు ఏంటి తెలుసుకుందాం సార్. చంద్రయాను చాలామంది కూడా చాలా ఆతృతతో చాలా యాంగ్షియస్గా ఎదురు చూసేది ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్. ఒకటి, ఈరోజు దేశానికి చాలా ముఖ్యమైనటువంటి రోజు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు భారతదేశం తయారు చేసినటువంటి ఒక విక్రమ్ అనేటువంటి ల్యాండర్, మీరు చెప్పినట్టుగా చంద్రుడి మీద ఈరోజు నేల అనబోతోంది. ఈరోజు సాయంత్రం 5:45 తర్వాత విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో మెల్లగా దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ చాలా తక్కువ వేగంతో సెకండ్కి 2 మీటర్ల కంటే తక్కువ వేగంతో చంద్రుడి మీద ఆనుతుంది. దీన్నే మనం సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. దానికోసం అక్కడ థ్రస్టర్స్ అని ఉంటాయి, అంటే రివర్స్ డైరెక్షన్లో ఫైర్ చేసి వెలాసిటీని తగ్గించాలి. అది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ, జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. ఆ వాతావరణంలో ఈ వేగాన్ని తగ్గించుకోవటం, దాని వల్ల వచ్చేటువంటి డిసెలరేషన్, వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ వెహికల్ ఏదైతే విక్రమ్ ఉందో ఆ విక్రమ్ స్టెబిలిటీని చూసుకుంటూ, ఏరోడైనమిక్స్ని చూసుకుంటూ జాగ్రత్తగా చంద్రుని మీద వాలాలి. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఆ ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి ఉపరితలం మీదకి వస్తుంది, 6 చక్రాలు, ఒక చిన్న బండి లాంటిది. అది చేయబోయే కార్యక్రమం ఏంటి? సో ఈ రోవర్ చంద్రుడి మీద వాతావరణాన్ని పరిశోధిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో ఏదైతే మంచు కింద నీళ్లు ఉంటాయి, వాటిని గురించి కొంత పరిశోధన చేసేటండి, చిన్న వాటర్ని కలెక్ట్ చేయటం, ఆ శాంపిల్స్ని టెస్ట్ చేయటం, ఇది ఒకటి. అట్నే అక్కడ రకరకాల మినరల్స్, ఏ మినరల్స్ ఉన్నాయి ఏంటి వాటి గురించి పరిశోధన చేయటం, అలానే మెటల్స్, రకరకాల మెటల్స్ మెటీరియల్స్ ఏమున్నాయి వాటి గురించి పరిశోధన చేయటం, అట్నే వాతావరణాన్ని గురించి కూడా పరిశోధన చేయటం. సాధారణ మానవులకి ఈ రకంగా మరింత ఉపయోగించేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ దేశంగా భారతదేశం ఒక ల్యాండర్ని, రోవర్ని చంద్రుని మీదకి పంపించగలుగుతోంది. దాని తర్వాత దక్షిణ ధ్రువం మీద మొట్టమొదటి దేశం. సో ఆ విషయంలో ప్రపంచంలో మొట్టమొదటి దేశం అవుతున్నాం. ఈ రకమైనటువంటి ఒక ప్రయోగం విజయమైన దానివల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల శాస్త్రవేత్తలు, ఒక స్పేస్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కాకుండా అందరికి కూడా ఎక్కడ లేని ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎంతూజియాజం పెరుగుతుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. దానివల్ల ప్రతి రంగంలో కూడా మనం గొప్ప గొప్ప ప్రయోగాలు, గొప్ప గొప్ప పరిశోధనలు చేసేటువంటి అవకాశం ఒకటి వస్తుంది. సార్, ఇప్పుడు దీంట్లో రేడియో ధార్మిక శక్తి ఉన్నటువంటి హీలియం 3 లాంటి ఖనిజాలు అక్కడ ఉన్నాయని చాలామంది అంటున్నారు శాస్త్రవేత్తలు. దానికి సంబంధించి మన దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దానివల్ల మన కూడా ప్రయోజనం. హీలియం లాంటి ఒక పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు మేము కూడా హీలియము కొన్ని సెన్సర్స్లో వాడుతూ ఉంటాం, హీలియం గ్యాస్ ఇట్లాంటి మెటీరియల్స్. సో ఇవన్నీ అక్కడ ఉన్నాయి, వాటిని ఏ శాతంలో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మన కిందకు భూమి మీదకి ఎలా తీసుకురాగలం మన వైపు అనేటువంటిది మనం తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది ఈ అంటే ఈ చంద్రయాన్ 3 అనే ప్రోగ్రాము, కార్యక్రమం కేవలం 14 రోజులకే పరిమితం అంటున్నారు కదా, దీనికి సంబంధించి సైంటిఫిక్, దీనికి ఉన్నటువంటి అది సాంకేతికంగా ఉన్నటువంటి అంశం ఏంటి, ఎందుకు 14 రోజులు? సో 14 రోజులు సూర్యశక్తి ఉంటుంది కాబట్టి, సూర్యుడు ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసేదానికి వీలు ఉంటుంది. దాని తర్వాత ఎనర్జీ ఉండదు, టెంపరేచర్స్ కూడా విపరీతంగా పడిపోతాయి, దానివల్ల పనిచేయటం కూడా కష్టం. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా పనిచేసేదానికోసం ఎనర్జీ రావాలి. మనిషి దిగినటువంటి చంద్రుడి మీద ఇప్పుడు ఈ ల్యాండర్స్ దిగడానికి కారణం ఎందుకు కష్టమవుతుంది? నేను ల్యాండర్ దిగటం కష్టమైంది అని చెప్పి అనేటువంటి మీ దీనికి నేను అంగీకరించట్లేదు.
ఎందుకంటే మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసాం, చిన్న సమస్యలు వస్తాయి, లేకుంటే ఒక ఇంతలాంటి పెద్ద మిషన్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆటోమేటిక్గా ఉండేటువంటి రోవర్స్ ఇవన్నీ పంపించడం అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటిది, ఒక మనిషిని పంపించేటువంటి ఎక్స్పెరిమెంట్ కంటే కూడా. చంద్రయాన్ 3 అన్నాం, చంద్రయాన్ 1 అసలు ల్యాండింగ్ గురించి ఆలోచించలేదు, పరిభ్రమిస్తూ దగ్గరలో మనం ఇమేజెస్ తీసుకోవటం ఇట్లాంటివి చేసాం. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అవుతుంది, దాని తర్వాత ఫర్దర్ విషయాలు ఇస్రో ఆలోచించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకమైనటువంటి ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, లేకుంటే ఏ రకమైనటువంటి నెక్స్ట్ రోవర్స్ని పంపించాలి అనేటువంటిది ప్రణాళికలో ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు సార్. మొత్తానికి చంద్రయాన్ చాలా విజయవంతంగా సక్సెస్ అవుతుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కూడా వెల్లడవుతుంది. చంద్రుడిపై ఉన్నటువంటి ఖనిజాలు, ఇతరత్ర అనేక ఉన్నటువంటి మానవ జాతికి ఉపయోగకరమైనటువంటి అనేక అంశాలు పరిశోధన చేసి అత్యంత ఉపయోగకరం కాబోతున్నాయి అనే ఒక ఆనందం ప్రతి ఒక్క భారతీయులు కూడా వ్యక్తమవుతుంది. ప్రసాద్, NTV.